హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాలెడ్జ్ ఫ్యాక్టరీ తెలుగు. ఈ ఎర్త్ మీద ఒకదానికి మించి ఒకటి శక్తివంతమైన ప్రాణులు చాలానే ఉన్నాయి. అలాంటి ప్రాణుల్లో కొన్ని ఇవాళ మనం చూద్దాం. వీటిల్లో కొన్నిటికి ఎలాంటి శక్తులు ఉన్నాయంటే, అవి కానీ మనుషులకు ఉండుంటే మనం వాళ్ళని మ్యూటెంట్స్ అని అనేవాళ్ళం. అదే మీరు ఎక్స్మెన్ సినిమాలో విని ఉంటారు కదా, మ్యూటెంట్స్ అనే పదం అలా ఉండేదన్నమాట. అలాంటి చాలా గొప్ప గొప్ప పవర్స్ కొన్ని చిన్న చిన్న జీవరాశులకు ఉన్నాయి. మనం ఎప్పటికీ మనుషుల్లో అలాంటి పవర్స్ ని ఊహించలేం కూడా. అలాంటివి ఉన్నాయి. మనం ఈరోజు అలా ఎర్త్ మీదే సూపర్ పవర్స్ ఉన్న కొన్ని జీవరాశుల గురించి తెలుసుకుందాం. వీటిల్లో ఫస్ట్ది మ్యాంటిస్ ష్రింప్. మనం వరల్డ్ లో ఎప్పుడైనా బాక్సింగ్ గురించి కానీ హై స్ట్రెంత్ ఉన్న హ్యూమన్స్ గురించి మాట్లాడుకుంటే అందులో మహమ్మద్ అలీ ఫస్ట్ ఉంటాడు. ఆయన అపోనెంట్ ని ఒక్క పంచుతోనే నాకౌట్ చేసేసి ఓడించగలడంట. అలాగే ఈ మ్యాంటిల్ స్ట్రింప్ కూడా ఉన్న వాటన్నిటిలో కల్లా బాగా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే, అది దాని సింగిల్ పంచుతోనే దాని అపోనెంట్ ని ఓడించగలదు. దాని ఫ్రంట్ ఉన్న కాళ్ళతో అది పంచ్ చేస్తుంది అనమాట. వాటిని ఎంత ఫాస్ట్ గా ముందుకు కదుపుతుందంటే, దాని ఆపోజిట్ గా ఉన్న అపోనెంట్ అట్లీస్ట్ రెస్పాండ్ కూడా అవ్వలేనంత త్వరగా అది పంచ్ చేసేది. జనరల్ గా మనిషికి ఉన్న బలం కంటే తన పంచ్ పవర్ 5 times ఎక్కువ ఉండేది. ఈ మ్యాంటిల్ స్ట్రింప్ కు మాత్రం దాని పంచ్ పవర్ 0.2 caliber ఉన్న బుల్లెట్ తో సమానంగా ఉంటుంది. అది ఎప్పుడైతే ఒక పంచ్ చేస్తుందో అక్కడ బాగా హెవీ సౌండ్ వస్తుంది. ఆ తర్వాత దాని అపోనెంట్ అక్కడికక్కడే కుప్పు కొలిపే చచ్చిపోతుంది అన్నమాట. దీని కళ్ళల్లో కూడా కొంచెం స్పెషాలిటీ ఉంది. అదేంటంటే, దీని కళ్ళు దీని తలపైన 2 antennas లాగా ప్లేస్ చేసి ఉంటాయి. అది ఒక కన్ను ఒక డైరెక్షన్ లో చూస్తుంటే ఇంకో కన్ను ఇంకో డైరెక్షన్ లో చూస్తుంది. అది 360 degrees ఎటువైపు ఏమొస్తుందో కూడా గమనించగలదు. అదే దీని స్పెషల్. వరల్డ్ మొత్తంలో ఈ జీవరాశికి దగ్గర దగ్గర 400 రకాల జాతులు. అందులో అన్నిటికంటే పవర్ఫుల్ అయింది పీకాక్. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి మిమిక్ ఆక్టోపస్. మిమిక్ ఆక్టోపస్ ని లేట్ 90s లో సైంటిస్టులు ఇండోనేషియాకి దగ్గరలో ఉన్న సముద్రాల్లో కనిపెట్టారు. ఈ ఆక్టోపస్ దానికున్న వింత శక్తితో దాని ఆపోజిట్ లో కానీ ఏదైనా దాని శత్రువు కానీ ఉంటే దానిలాగా మారిపోగలదు. ఇది మారాలనుకుంటున్న ప్రాణి కలర్ లోకి అండ్ దాని షేప్ ను కూడా ఇది సేమ్ యాస్టీస్ గా దింపేయగలదు. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంది ఈ మిమిక్ ఆక్టోపస్ యొక్క క్లిప్పింగ్. ఇక్కడ మీరు చూస్తున్న వీడియోలో ఈ ఆక్టోపస్ దాని హ్యాండ్స్ అన్నిటినీ బ్యాక్ సైడ్ కి ఫోల్డ్ చేసుకుని ఒక ఫ్లాట్ ఫిష్ లాగా మారిపోయింది. ఈ క్లిప్పింగ్ లో అది దాని హ్యాండ్స్ ని ముందుకు పెట్టి ఒక లైన్ ఫిష్ లాగా కనిపించేలా చేస్తుంది. ఇది అప్పుడప్పుడు నీటి పైన తేలుతూ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ భూమి మీద ఇలా వేరే జీవుల్లాగా కన్వర్ట్ అయ్యే వాటిల్లో ఈ ఆక్టోపస్ మాత్రమే ఉంది. ఇంకేమీ ఇలా చేయలేవు. దీన్నే సైంటిఫిక్ లాంగ్వేజ్ లో డైనమిక్ మిమిక్రీ అని కూడా అంటారు. ఇక్కడ ఇంకా మీరు లిస్ట్ లో నెక్స్ట్ చూడబోయేది పిస్టల్ స్ట్రింప్. ఈ పిస్టల్ స్ట్రింప్ దాని అపోనెంట్ ని చంపడానికి కానీ ఆత్మరక్షణకు కానీ దాని హ్యాండ్ ని ఎంత ఫాస్ట్ గా క్లోజ్ చేస్తుందంటే, ఆ క్లోజ్ చేసే స్పీడ్ కి అక్కడ వాటర్ లో ఒక హై ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రెషర్ వల్ల అక్కడ టెంపరేచర్ దగ్గర దగ్గర 400 degrees కి చేరిపోతుంది. అది క్లోజ్ చేసే స్పీడ్ కి అక్కడ హెవీ సౌండ్ తో పాటు హై ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఆల్మోస్ట్ ఒక గన్ లాగా. అక్కడ క్రియేట్ అయిన ఎనర్జీ కానీ ఆ సౌండ్ కానీ ఆ హై ప్రెషర్ వల్ల ముందుకు వెళ్ళి ఎదురుగా ఏముంటే దానికి హిట్ అవుతుంది. దాని అపోనెంట్ కానీ అక్కడ ఉంటే ఆన్ ది స్పాట్ అక్కడే పడిపోతుంది. ఇదే పిస్టల్ స్ట్రింప్ యొక్క సూపర్ పవర్. నెక్స్ట్ వచ్చేసి ఆర్చర్ ఫిష్. ఈ ఫిష్ జనరల్ గా వాటర్ లో ఉన్న వాటిని వేటిని తందు. ఇది వాటర్ కి పైదాకా వచ్చి దగ్గరలో ఎక్కడైనా పురుగులు కానీ కీటకాలు కానీ ఉంటే వాటిని తింటుంది అనమాట. ఇది ఎలా అంటే, దాని నోట్లో ఆల్రెడీ వాటర్ నుంచుకొని దగ్గరలో ఏదైనా ఇన్సెక్ట్ కనిపిస్తే దాని మేడికి ష్యూర్ షాట్ గా ఆ వాటర్ ని వస్తుంది అనమాట. అది 10 centimeters నుంచి 2 meters దూరంలో ఉన్న ఇన్సెక్ట్స్ కూడా ఎట్ ఏ టైం సింగిల్ షాట్ లో కింద పడేయగలదు. అలా పడిన తర్వాత వెంటనే వాటిని తింటుంది అది. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మన నీళ్ళల్లో ఉంచి బయట ఉన్న ఏదైనా వస్తువును చూస్తే యాక్చువల్ గా అది అక్కడ కనిపించదు. దీన్నే రిఫ్రాక్షన్ అంటారు. కానీ ఈ ఫిష్ మాత్రం లోపల నుంచి బయట ఉన్న ఇన్సెక్ట్ ని కరెక్ట్ గా ష్యూర్ షాట్ గా కొడుతుంది. అదే దీనిలో ఉన్న స్పెషాలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ కీల్. ఈ ఎలక్ట్రిక్ కీల్ ని అమెజాన్ రివర్ లో ఎక్కువగా చూస్తాం. ఈ ఎలక్ట్రిక్ కీల్ ఈ వరల్డ్ లోనే మంచి నీళ్ళలో బతికే వాటి అన్నిటిలో కల్లా ఇదే బాగా పవర్ఫుల్. దాదాపుగా 2 meters పొడవుండే ఈ ఎలక్ట్రిక్ కీల్ నియర్లీ 807 volts పవర్ దాకా జనరేట్ చేయగలదు. ఇది దాని శత్రువులను చంపడానికి హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపుతుంది అనమాట. ఇది దాని మజిల్స్ నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి స్కిన్ మీద ఉన్న ఎలక్ట్రోలైట్ అనే ప్లేసెస్ లో దాన్ని స్టోర్ చేసి ఉంచుతుంది అనమాట. ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్ ని అది యాక్టివేట్ చేసిందో, దాని స్కిన్ కి టచ్ అయి ఉన్న అన్ని వస్తువులకి ఈ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. దానివల్ల దాన్ని ముట్టుకోగానే ఎవరికైనా సరే ఎలక్ట్రిక్ షాక్ తగిలి అక్కడికక్కడే పడిపోతారు. ఈ ఎలక్ట్రిక్ కీల్ దాదాపుగా దాని ఎలక్ట్రిసిటీతో ఒక క్రోకోడైల్ ని కూడా చంపేయగలదు. అందుకే
ఏ క్రొకడైల్ కూడా ఈ ఎలక్ట్రిక్ కీల్ని పట్టుకోవడానికి పెద్దగా సాహసం చేయవు. ఎలాగంటే మీరు ఈ వీడియోలో చూడొచ్చు, ఎలక్ట్రిక్ కీల్ క్రొకడైల్కి దాని ఎలక్ట్రిక్ షాక్ని ఇస్తుంది. ఇలా హెవీ ఎలక్ట్రిక్ షాక్ పదే పదే ఇస్తుండడం వల్ల క్రోకడైల్లో ఉన్న నర్వ్ సిస్టమ్ కానీ మజిల్స్ కానీ ఏవైనా సరే బాగా డ్యామేజ్ అయిపోయి క్రోకడైల్ అక్కడికక్కడే చనిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ అన్ని జీవరాశుల్లో కల్లా దేని పవర్ బాగా నచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. మీరు కనుక ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు నాలెడ్జ్ ఫ్యాక్టరీ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆ పక్కన ఉన్న గంట కూడా కొట్టండి, మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది.